ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ కలిసి రాలేదని బ్యానర్ కలిసి రాలేదని ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడతారు రామ్ చరణ్ విషయంలో కూడా మెగా ఫ్యాన్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది ఇంతకీ వీళ్ళని భయపెడుతున్న విషయం ఏమిటో చూద్దామా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ ట్రిపుల్ ఆర్తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ దొంగగా నటిస్తున్నాడని టాక్ తారక్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపిస్తాడట కాకీ డ్రెస్ వేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ సెంటిమెంట్ వెంటాడుతోంది రామ్ చరణ్ కు డ్రెస్ కలిసి రాదని చెప్పాలి జంజు రీమేక్ తో కెరియర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ రోల్ పోషించాడు ఊహించని డిజాస్టర్ కావడంతో మరోసారి బాలీవుడ్ జోలికి వెళ్లలేదు చెర్రి రెండోసారి కాకి డ్రెస్ వేసిన ధ్రువ సోసోగానే నడిచింది కాకి డ్రెస్ వేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో రాజ్మౌళి మూవీ కూడా ఫ్యాన్స్ ను భయపెడుతోంది ట్రిపుల్ ఆర్ లో ఫారెస్ట్ ఆఫీసర్ కావడంతో ఒంటిపై కాకి వేయక తప్పదు మెగా ఫ్యాన్స్ కు ఇలాంటి సెంటిమెంట్స్ ఎన్ని ఉన్నా ఇలాంటివేమీ రాజమౌళికి పట్టవు స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి బాహుబలి వరకు రాజమౌళి తన హీరోయిన్ ని రిపీట్ చేయలేదు అదొక సెంటిమెంట్ అయిపోయి అందుకు అందుకే వరుస హిట్స్ కొడుతున్నాడని ప్రచారం జరిగింది అయితే సెంటిమెంట్ ను బ్రేక్ వేసి విక్రమార్కుడు తర్వాత అనుష్కకు మరో ఛాన్స్ ఇచ్చి బాహుబలితో అదిరిపోయే హిట్ అందుకున్నాడు రాజమౌళి కాంపౌండ్ లోకి అడుగుపెట్టే ప్రతి హీరో ఫ్లాప్ లో ఉండడం కామన్ ఇలా ఫ్లాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హిట్ ఇస్తూ వచ్చాడు మిర్చి హిట్ తర్వాత ప్రభాస్ తో బాహుబలి చేస్తున్నాడు వర్కౌట్ అవుతుందా అన్న డౌట్ ను సూపర్ హిట్ ఇచ్చి తీర్చేశాడు రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ కు సెంటిమెంట్స్ ఉన్న రాజమౌళికి ఇవేమి పట్టవు ఆయన అనుకున్నది ఒకే ఒక్క సెంటిమెంట్ కష్టం కథను స్క్రిప్ట్ ను సీన్స్ ను చెక్కే జక్కన్నకు సెంటిమెంట్ అంటే ఏంటో తెలియదు ఈ లెక్కన రామ్ చరణ్ కు కాకి కలిసి రాదన్న సెంటిమెంట్ రాజమౌళి మూవీతో బ్రేక్ అయినట్టే మరి